ఈ విష్ణు రూపాయ నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియో తొలి ఏకాదశి తొలి ఏకాదశి విశిష్టత పాటించవలసిన నియమాలు ఏకాదశి ఉపవాసము జాగరణ ఎలా చేయాలి వాటి గురించి తెలుసుకుందాం మనకి ఈ నెల పదవ తారీఖున తొలి ఏకాదశి పండుగ వస్తుంది శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటాము దీనిని శయన ఏకాదశి ప్రథమ ఏకాదశి అని కూడా పిలుస్తారు శ్రీ మహావిష్ణువు ఈ రోజు నుండి క్షీరాబ్ది శయనిస్తాడు కనుక దీనిని శయన ఏకాదశి అంటారు మన పంచాంగంలో నెలకు రెండు ఏకాదశులు వస్తాయి సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి చాంద్రమానం ప్రకారం మూడు సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది అలా అధిక మాసం వచ్చే సంవత్సరంలో ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి వీటిలో ప్రధానంగా మనం తొలి ఏకాదశిని వైకుంఠ ఏకాదశిని పెద్ద పండుగల్లాగా జరుపుకుంటాము మనం చేసే పాపాలన్నీ కూడా ఏకాదశి రోజున అన్నాన్ని ఆశ్రయించి ఉంటాయట దీనికి పురాణాల్లో ఒక కథ ఉంది ఒకరోజు బ్రహ్మఫాలము నుండి చెమట బిందు ఒకటి కింద పడింది దాని నుండి ఒక రాక్షసుడు ఉద్భవించి ప్రభు నాకు నివాసం చూపించండి అని కోరాడు నీవు ఏకాదశి నాడు భుజించు వారి అన్నపు మెతుకులలో నివసించుము వారు భుజించిన తర్వాత వారి ఉదరములో క్రిములుగా మారము అని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు ఆ రాక్షసుడు ఏకాదశి రోజున భుజించే అన్నంలో దాగి ఉంటాడు అందువల్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉండవలనని శాస్త్రం చెబుతుంది అలాగే మనకు నిత్యం వెలుగును ప్రసాదిస్తున్న నిత్య చైతన్యమూర్తి మనకు కనిపిస్తున్న ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు ఉత్తర దిక్కుగా ఉన్న సూర్యభగవానుడు దక్షిణం వైపుగా ప్రయాణం మొదలు పెడతాడు అంటే దక్షిణాయనం ప్రారంభాన్ని ఈరోజు నుండి చాతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుంది అసలు ఏకాదశి రోజు ఉపవాసం ఎలా చేయాలి దశమి ఏకాదశి ద్వాదశి ఈ మూడింటిని కలిపి హరిత్రయం అంటారు ఏకాదశిని హరివారం అంటారు ఏకాదశి వ్రతం చేయదలిచిన వారు ఈ మూడు రోజులను కలిపి ఈ వ్రతాన్ని చేయాలి మొదటిగా దశమి రోజు రాత్రి అల్పాహారం మాత్రమే తీసుకోవాలి అల్పాహారం తీసుకొని భూశయనం చేసి బ్రహ్మచర్యాన్ని పాటించాలి తరువాత ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలు తెచ్చుకొని శ్రీమన్నారాయణ్ణి పూజించుకొని నేను ఈరోజు ఏకాదశి ఉపవాసం చేయదలుచుకున్నాను ఏకాదశి వ్రతాన్ని ఆచరించదలుచుకున్నాను నాకు ఎలాంటి అడ్డంకులు రాకూడదు స్వామి అని స్వామివారికి మనసారా నమస్కరించుకొని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి మీరు ఉపవాసం పూర్తి ఉపవాసం ఉండదలుచుకున్నారా లేదంటే నక్తం ఒక పూట తినే ఉపవాసం ఉండదలుచుకున్నారా లేదంటే ఫలాహారం రోజంతా పళ్ళు పాలు తాగుతూ ఉండదలుచుకున్నారా ఎలాంటి ఉపవాసం మీరు చేయదలుచుకున్నారో సంకల్ప రూపంలో స్వామికి విన్నవించుకోవాలి ఆ సంకల్పం నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఏకాదశి రోజు ఉదయము సాయంత్రం రెండు పూటలకు కూడా పూజ చేయాలి అలాగే ఏకాదశి రోజు శివకేశవులు ఇరువురిని కూడా పూజించాలి శివకేశవులకి ఇరువురికి ప్రీతికరమైన రోజు ఈ ఏకాదశి ఈ ఉపవాసం ఎవరు చేయాలి ఇక్కడ ఉపవాసం చేయడము ప్రధాన నియమం అయినా కూడా అంతానం గలవారు కటిక ఉపవాసం ఉండరాదు అని శాస్త్రవచనం అంటే ఏమీ తినకుండా కటిక ఉపవాసం సంతానం కలిగిన వారు ఉండకూడదు అలాగే పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలు అరవై ఐదు సంవత్సరాలు పైబడిన పెద్దవారు ఈ ఉపవాసాన్ని చేయకూడదు అని శాస్త్రంలో చెప్పారు అలాగే గర్భిణీ స్త్రీలు చేయకూడదు ఆరోగ్యవంతులు ఆరోగ్యం సహకరించిన వారు మాత్రమే ఉపవాసం చేయాలి ఈ ఏకాదశి వ్రతాన్ని భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేయడం మంచిది ఇక ఏకాదశి రోజున జాగరణ చేయాలి తరువాత ద్వాదశి గడియలు ముగిసే లోపే మనం పాలన చేయాలి అంటే ఉపవాసం విరమించి అన్న ప్రసాదాన్ని స్వీకరించాలి ఇలా ఏకాదశి వ్రతాన్ని ఒక సంవత్సర కాలం పాటు చేయగలిగితే లక్ష్మీనారాయణల సంపూర్ణమైన అనుగ్రహం లభిస్తుంది ఇక ఏకాదశి రోజు చేయకూడని పనులు ఏమిటి పాటించవలసిన నియమాలు ఏమిటి ఏకాదశి అంటే పదకొండు ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఒక మనస్సు మొత్తం కలిపి పదకొండు ఈ పదకొండిటిని పవిత్రంగా అదుపులో ఉంచుకోవడమే ఏకాదశి వ్రతం అలాగే ఏకాదశి రోజున అభ్యంగన స్నానం చేయకూడదు అభ్యంగన స్నానం అంటే షాంపూతో కావచ్చు కుంకుడి రసంతో కావచ్చు తల అంటుకొని స్నానం మాత్రం చేయకూడదు తలపైన నుంచి నీళ్లు పోసుకొని స్నానం చేయవచ్చు ఈ ఏకాదశి నాడు మృత్తికా స్నానం చేస్తే చాలా మంచిది మృతికా స్నానం అంటే మట్టి నువ్వుల పిండి అలాగే ఆవు పేడ ఈ మూడింటిని కలిపి సబ్బులాగా ఒంటికి పట్టించి స్నానం చేయడం మృత్తికా స్నానం ఇక్కడ ఇంకొక విషయం మరిచానండి మీరు ద్వాదశి రోజున పాలన చేసినప్పుడు కూడా ఉల్లి వెల్లుల్లి లేకుండా సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి ఎందుకంటే మనం వండుకున్న పదార్థాలని స్వామివారి ముందు ఉంచి స్వామివారికి నైవేద్యం సమర్పించిన తరువాతనే మనం స్వీకరించాలి ఆ రోజున వీలైనంత వరకు విష్ణు సహస్రనామము లక్ష్మీ సహస్రనామము స్త్రీ సూక్తం పురుష సూక్తం లాంటివి చదువుకోవడం కానీ వినడం కానీ చేయండి అలాగే ఈ ఏకాదశి రోజున స్వామివారికి పేలాల పిండిని నైవేద్యంగా సమర్పిస్తారు ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి